హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీకు ఈరోజు బేబీ కార్న్ మంచూరియా అండి సింపుల్గా ఎలా రెడీ చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి, తొందరగా అయిపోతుంది, మంచి హెల్దీ కూడా. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఒక హాఫ్ కిలో వరకు బేబీ కార్న్ తీసుకోండి. వీటిని ఇలా బాగా వాష్ చేసుకొని పెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే సెంటర్లో కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. సాఫ్ట్గా అయ్యే వరకు. సాఫ్ట్గా అయితే చాలా బాగుంటాయండి, మంచి హెల్దీ అండి, పిల్లలకైనా ఎవరికైనా సరే ఇది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే మైదా ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం పసుపు వేసుకుందామండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అలాగే సాల్ట్ వేసుకుందామండి కొద్దిగా. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. క్రిస్పీగా రావడానికి మనం కార్న్ఫ్లోర్ వేస్తామండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి వేయొద్దండి, కొద్ది కొద్దిగా వేసుకొని మనకి ఏ బ్యాటర్ కావాలో అలానే వేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా చూసారా, ఇలా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బేబీ కార్న్ యాడ్ చేసుకోండి. ఇలా బేబీ కార్న్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ అయినా సరే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా తీసి ఈ బేబీ కార్న్ని విడివిడిగా వేసుకోండి. ఇలా ఎన్ని సరిపడతాయో అన్ని వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, మళ్ళీ సరిగా ఏగం. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఏగించుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా ఏగాయో? మనకి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత బాగా క్రిస్పీగా వస్తున్నాయో. ఇలా బాగా ఏగించుకోండి నేను చూపిస్తున్న విధంగా. చూసారా ఈ కలర్ వస్తే సరిపోతాయి. వీటిని తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా ప్లేట్లో వేసుకుందాం. మన ఇంట్లో క్యాప్సికమ్, క్యారెట్ ఏవి లేకపోయినా సరే ఈజీగా మనం సాసులతోనే మంచూరియా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో గార్లిక్ వేసుకోండి 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్. ఇవి బాగా ఏగిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ ఒక 4 వేసుకుందాం. వీటిని కూడా బాగా ఏగించుకోండి. ఏగించుకొని ఇప్పుడు టమాటా కెచప్ వేసుకోండి, సాస్ 2 టేబుల్ స్పూన్స్. ఇంట్లో సాసులు ఉంటే సరిపోతుందండి, ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిల్లీ సాస్ వేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్స్. అలాగే వెనిగర్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్. వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఏగించుకోండి. ఇప్పుడు ఇందులో బేబీ కార్న్ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొరియాండర్ లీవ్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.